హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎంటర్టైన్మెంట్ పరంగా మనకు ఎక్కువగా కనెక్ట్ అయ్యేవి రెండు, ఒకటి క్రికెట్, రెండు సినిమా. 1932 రిలీజ్ అయిన భక్త ప్రహ్లాద నుండి నిన్న మొన్న రిలీజ్ అయిన అలవైకుంఠపురం సరిలేలు నీకెవరు వరకు తెలుగు సినీ ప్రస్థానంలో చాలా సినిమాలు వచ్చాయి. కొన్ని హిట్ టాక్ తెచ్చుకున్నాయి, కొన్ని ఫ్లాప్ అయ్యాయి. కొన్ని సినిమాలు మాత్రం జనాల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాయి. అలాంటి సినిమాల్లో 10 సినిమాల గురించి ఈరోజు తెలుసుకుందాం. 10 సినిమాలు మాత్రమే మన తెలుగులో గొప్ప సినిమాలు అని నా ఉద్దేశం కాదు. అన్ని సినిమాల గురించి మాట్లాడుకోవడం కుదరదు, కాబట్టి బెస్ట్ 10 మూవీస్ గురించి మాత్రమే ఈ వీడియోలో చెప్తున్నాను. వేరే సినిమాల గురించి మీరు తెలుసుకోవాలంటే కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, వాటి గురించి ఇంకో వీడియో చేద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ బిగిన్ ద షో. పాతాళ భైరవి. కేవీ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి ఘంటసాల సంగీతం అందించారు. ఎన్టీఆర్ని జానపద నాయకుడిగా, వీరుడిగా స్థిరపరిచిన పాత్ర ఇది. మాంత్రికుని వేషంలో ఎస్వి రంగారావు గారు మెప్పిస్తారు. ఎస్వీఆర్ చెప్పే డైలాగు సాహసం సేయరా డింబక ఇప్పటికీ మనం అక్కడక్కడ సందర్భోచితంగా వాడుతూ ఉంటాం. ఎన్టీఆర్, ఎస్వి రంగారావు నటన ఇందులో అత్యద్భుతంగా అలరిస్తుంది. ఈ సినిమా మ్యూజికల్ హిట్. ప్రేమ కోసమే వలలో పడినే పాపం పసివాడు. మనమందరము ఈ పాట విన్నవాళ్లమే కదా. మీరు అవునన్నా కాదన్నా, బాహుబలికి బాబు లాంటి సినిమా మాయాబజార్. తెలుగువాడు గర్వంగా చెప్పుకునే సినిమా. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీఆర్, సావిత్రి, రేలంగి, గుమ్మడి, నాగిరెడ్డి, కేవీ రెడ్డి, చక్రపాణి, పింగళి, ఘంటసాల, ఇంతమంది లెజెండ్స్ చేసిన సినిమా ఇది. పాటలు ఇప్పటికీ సూపర్ హిట్. గ్రాఫిక్స్ లేని ఆ టైంలోనే అంత బాగా ఫోటోగ్రఫీ చేయడం అంటే అంత మామూలు విషయం కాదు. శ్రీకృష్ణుని పాత్రకు ఎన్టీఆర్ జీవం పోశాడు. ఆ సినిమా తర్వాత తెలుగువారికి కృష్ణుడు అంటే ఎన్టీఆర్ గుర్తుకు వస్తాడు. ఇక్కడ మీకు విషయం చెప్పాలి, అసలు ఎన్టీఆర్కి కృష్ణుడి వేషం వేయడం ఇష్టం లేదు ఈ సినిమాలో. కానీ కేబీ రెడ్డి గారు ఆర్ట్ డైరెక్టర్ మాధవపేట్ గోఖలే చేత కొన్ని స్కెచెస్ వేయించి ఎన్టీఆర్కి చూపించారు. ఎన్టీఆర్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచడానికి కేబీ రెడ్డి గారు ఒక ప్లాన్ ప్రకారం ఎన్టీఆర్కి కిరీటం, కాస్ట్యూమ్స్, కృష్ణుడి గెటప్ తగ్గట్టుగా మేకప్ చేయించి ఆయన మేకప్ రూమ్లో నుంచి ఫ్లోర్లోకి వస్తున్నప్పుడు లైట్ బాయ్స్, ప్రొడక్షన్ బాయ్స్ అందరూ ఆయన్ని చూసి అబ్బా కృష్ణుడే వచ్చాడు అని కాళ్ళకి దండం పెట్టడం, హారతులు ఇవ్వడం చేసేసరికి అప్పటిదాకా ఈ వేషానికి నేను సరిపోను అనుకున్న ఎన్టీఆర్ ఒక్కసారిగా ఫుల్ కాన్ఫిడెన్స్తో సెట్లోకి వచ్చి ఆ సీన్ చేశారు. దట్ ఈస్ కేవీ రెడ్డి. దేవదాసు. మన ఫ్రెండ్స్ ఎవరైనా లవ్ ఫెయిల్యూర్ అయ్యి బాధలో ఉంటే ఏంటిరా పాపం వాడు దేవదాసులా అయిపోయాడు అంటాం. సినిమా వచ్చి దాదాపు 65 సంవత్సరాలు దాటిపోయినా మనం ఇప్పటికీ భగ్న ప్రేమికుని చూసి దేవదాసు అని పిలుస్తున్నామంటే ఈ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇందులోని పాటలు గుండెల్ని పిండేస్తాయి. ప్రేమ కథా చిత్రాలు ఎన్ని వచ్చినా దేవదాసు సినిమా మాత్రం టాప్లోనే ఉంటుంది. ఈ సినిమా షూటింగ్ ఎక్కువగా నైట్లోనే జరగడం వల్ల సరి అయిన నిద్ర లేక నాగేశ్వరరావు గారి కళ్ళు ఉబ్బిపోయేవిట. తాగుబోతు వేషానికి అంత బాగా సెట్ అయింది. బిమల్ రాయ్ హిందీలో తీసిన దేవదాస్ సినిమా హీరో దిలీప్ కుమారు ఆయన తెలుగు దేవదాస్ చూసి నాకన్నా ఏఎన్ఆర్ చాలా బాగా చేశాడు అని కితాబు ఇచ్చారు. అల్లూరి సీతారామరాజు. మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు తెలుగువారికి భగత్ సింగ్ లాంటివాడు. ఈ సినిమాని ఎన్టీఆర్ తీద్దామని చాలా ప్రయత్నించారు. స్క్రిప్ట్స్ రకరకాలుగా చేయించారు కానీ ఏది సరిగ్గా కుదరలేదు. అప్పుడు కృష్ణ మహారథి చేత స్క్రిప్ట్ చేయించి ఈ సినిమాకి నిర్మాత కూడా తానే అయ్యాడు. ఆ అదృష్టం ఎన్టీఆర్కి కాక కృష్ణకు దక్కింది. అల్లూరి క్యారెక్టర్లో కృష్ణ జీవించాడు. కృష్ణకు ధీటుగా రూదర్ఫోర్డ్ క్యారెక్టర్లో జగ్గయ్య ఔరా అనిపించాడు. ముఖ్యంగా ఈ సినిమా ఎండ్లో కృష్ణకు జగ్గయ్యకు మధ్య జరిగే సంభాషణ సినిమాకే హైలైట్. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్. ఎంత హిట్ అంటే ఆ తర్వాత కృష్ణ తీసిన 15 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అడవి రాముడు. తెలుగు సినిమా కమర్షియల్ వాల్యూస్ని ఎక్కడికో తీసుకెళ్లిన సినిమా ఇది. ఈ సినిమా స్టోరీ, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, లిరిక్స్ అన్నీ సూపర్ హిట్. చిన్న సినిమాల్లో నటించిన జయప్రద ఈ సినిమాతో టాప్ హీరోయిన్ అయిపోయింది. ముఖ్యంగా ఈ సినిమాలో పాట ఆరేసుకోబోయి పారేసుకున్నాను ఇప్పటికీ అందరూ అభిమానిస్తారు. వేటూరి లిరిక్స్ అంటే అంతే మరి. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే రాఘవేంద్రరావు గారు అంతకుముందు తీసిన జ్యోతి కల్పన ఫ్లాప్ అవ్వడంతో కసితో తీసిన సినిమా ఇది. దీని ద్వారా రాఘవేంద్రరావు గారు ఒక పాఠం నేర్చుకున్నారు, మనకు నచ్చినది కాదు జనాలకు నచ్చిన సినిమా తీయాలి అని. కరుణామయుడు. కృష్ణుడి పాత్ర అంటే ఎన్టీఆర్ ఎలా గుర్తుకు వస్తారో జీసస్ పాత్ర అంటే విజయ్ చంద్ర అలాగే గుర్తుకు వస్తారు.
క్రీస్తు జననం నుండి సిలువ వేసే వరకు ఈ సినిమాలో వివరంగా చూపించారు. క్లైమాక్స్లో యేసుని సిలువ వేసే సీన్లో విజయ్ చందన్ని చూసి అక్కడ ఉన్న జూనియర్ ఆర్టిస్టులు అందరూ కన్నీరు పెట్టుకున్నారట. క్లైమాక్స్ సీన్ ఈ సినిమాలో అంత హార్ట్ టచ్చింగ్గా ఉంటుంది. థియేటర్లో సినిమా చూసిన వాళ్ళందరూ ఏడుపుతో బయటకు వచ్చేవారు. ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి, సినిమాల్లోనే హార్ట్ టచ్చింగ్ సీన్స్ కాదు, సినిమా తీయడమే ఒక పెద్ద హార్ట్ టచ్చింగ్. సినిమా తీయడానికి విజయ్ చందర్ గారి దగ్గర డబ్బులు ఉండేవి కాదు, షెడ్యూల్కి డబ్బుల కోసం వెతుక్కునేవారు. ఆ డిప్రెషన్లో క్లబ్లో పేకాట ఆడేవాడట. క్లక్ ఏమిటంటే ఆ డిప్రెషన్లో అన్ని ఆటలు నెగ్గి ఆ డబ్బులు కూడా సినిమాలో పెట్టేవారు. ఖైదీ. చిరంజీవి ఫ్యాన్స్ ఎవరిని అడిగినా చిరంజీవి నటించిన మీకు నచ్చిన 4 సినిమాలు చెప్పమంటే అందులో ఖైదీ తప్పకుండా ఉంటుంది. అందరూ ఖైదీతోనే స్టార్ట్ చేస్తారు చిరంజీవి సినిమాల లిస్ట్. చిరంజీవిని మెగాస్టార్ చేసిన సినిమా ఇది. సిల్వెస్టర్ స్టాలిన్ నటించిన ఫస్ట్ బ్లడ్ మూవీని చూసి ఈ సినిమాకి ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. ఈ సినిమా స్టోరీని ఒక్కరోజులో పరుచూరి బ్రదర్స్ అల్లేశారు. దోపిడీ వ్యవస్థ, దాన్ని కాపాడే చట్ట వ్యవస్థ పాత్రలో చిరంజీవి కనిపిస్తారు. ఈ సినిమా స్టార్టింగ్లో పోలీస్ స్టేషన్లో జరిగే ఫైట్ ఈ సినిమాకే హైలైట్. ఈ సినిమా డైరెక్టర్ కోదండ రామిరెడ్డి. చిరంజీవి కోదండ రామిరెడ్డి హిట్ పేర్. వీరిద్దరి కాంబినేషన్లో ఖైదీ తర్వాత 16 సినిమాలు వచ్చాయి. స్వాతిముత్యం. కె విశ్వనాథ్ కమల్ హసన్ వీరిద్దరి కాంబినేషన్ గురించి చెప్పక్కర్లేదు. విలక్షణ నటుడు, విలక్షణ దర్శకుడు కలిస్తే ఇలాంటి విలక్షణమైన సినిమాలే వస్తాయి. అమాయకుడి పాత్రలో కమల్ హసన్ పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇళయరాజా సంగీతం దానికి సొగసులు అద్దింది. ముఖ్యంగా సువ్వి సువ్వి అనే పాట చాలా పాపులర్. ఈ పాటకి కె విశ్వనాథ్ ఒక కొరియోగ్రాఫర్ని పెట్టారు. కానీ కమల్కి ఆ డ్యాన్స్ మాస్టర్ నచ్చలేదు. మరి ఎవరు చెప్తే చేస్తావు అని విశ్వనాథ్ గారు అడిగేసరికి, మీరు వేసి చూపండి నేను చేస్తాను అని సరదాగా అంటే వెంటనే విశ్వనాథ్ గారు 2 స్టెప్స్ వేశారు. సువ్వి సువ్వి పాటలో కమల్ చేయి పైకెత్తి వేసే స్టెప్ విశ్వనాథ్ గారిదే. ఆ పాటలో ఆ స్టెప్ ఎంత పాపులర్ అయిందో మనకందరికీ తెలుసు, చెప్పాల్సిన అవసరం లేదు. అహ నా పెళ్ళంట. సినిమాల్లో ఈ రోజుల్లో కామెడీ అంటే పంచ్ డైలాగులు ఉండాలి, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉండాలి, లేదా బూతులు ఉండాలి. అవి ఉంటే కానీ నవ్వు రాదు. కానీ అవేమీ లేకుండా ప్రేక్షకుల్ని పొట్ట చెక్కలయ్యేలా నవ్వించవచ్చు అని ఈ చిత్ర దర్శకుడు జంధ్యాల నిరూపించారు. పిసినారి పాత్రలో కోటా శ్రీనివాసరావు కనిపిస్తాడు. ఆయన చెప్పే డైలాగు నాకేంటి బాగా ఫేమస్. పేపర్లను లుంగీలా చుట్టుకోవడం, అగ్గిపుల్లలు ఏరుకోవడం, కోడిని వేలాడదీసి దాన్ని చూస్తూ తినడం ప్రేక్షకులు నవ్వు తెప్పిస్తుంది. కేవలం 16 లక్షలతో తీసిన ఈ సినిమా దాదాపు 5 కోట్లు కలెక్ట్ చేసింది. శివ. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మొదటి చిత్రం. ఆ రోజుల్లో ఈ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్. ఈ సినిమా టేకింగ్, మేకింగ్, సౌండ్, క్యారెక్టర్ బిహేవియర్ అన్నీ కొత్తగానే ఉంటాయి. నాగార్జున కెరియర్లోనే ఈ సినిమా ఒక బిగ్గెస్ట్ హిట్. రఘువరన్ కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. నాగార్జున చైన్ లాగే సీన్ ఒక సెన్సేషన్ అప్పట్లో. వెంకటేష్ ఒక ఫిలిం మీటింగ్లో చెప్పాడు కూడా, మేము ఎన్ని ఫైట్స్ చేసినా దాని హైప్ నాగార్జున ఒక చైన్ లాగి కొట్టేశాడు అన్నారు. తెలుగు మూవీలో సత్తా చాటే సినిమాలు ఇంకా చాలా ఉన్నాయి. నేను చెప్పింది కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. జై హింద్.